కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం. ప్రత్యర్థి పార్టీ నేతలను కౌంటర్ ఇస్తూ తన వాక్చాతుర్యంతో చెమటలు పట్టించి ఒక ఫైర్ బ్రాండ్ నాయకునిగా పేరు తెచ్చుకున్నారు. నల్గొండ జిల్లా యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తన తండ్రి దేశం కోసం పోరాటం చేసిన నేపథ్యంలో తన వంతు కృషిగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నల్గొండ నుండి వరుసగా 4 సార్లు గెలిచి మాస్ లీడర్గా ఎదిగారు. ఇక విద్యార్థి నాయకుడు నుండి నేడు రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు తెచ్చుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా నార్కెట్పల్లె మండలం బ్రాహ్మణ వెల్లమల గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన సుశీలమ్మ పాపరెడ్డి దంపతులకు 1965 మే 23 జన్మించారు. అలాగే ఆయనకు సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చదువు విషయానికొస్తే 7th క్లాస్ వరకు సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు హైస్కూల్ మలక్పేట హైదరాబాద్ లో 10th క్లాస్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఎన్బీ సైన్స్ కాలేజీ పతంగట్టి హైదరాబాద్ లో పూర్తి చేశారు. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీఈ ఇంజనీరింగ్ చేశారు. కానీ ఆయన డిగ్రీ పట్టా మాత్రం పొందలేదు. తనకు చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇంతవరకు బీఈ పూర్తి చేయలేదు. అయితే ఆయనకు చిన్నప్పటి నుంచి సేవా దృక్పథం ఉండేది. పేదల కోసం పనిచేయాలనే లక్ష్యం ఉండేది. దీంతో విద్యార్థిగా ఉన్న సమయంలో బీఈ మధ్యలోనే యూత్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కాలేజీలో ఉన్న విద్యార్థి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇక తర్వాత లక్ష్మి అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కూతురు కుమారుడు జన్మించారు. అయితే ఆయన కుమారుడు రోడ్డు యాక్సిడెంట్ మరణించాడు. ఇక కూతురు ప్రస్తుతానికి చదువుకుంటోంది. ఇక ఉన్నత చదువులు చదివిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థి సమయంలో కాంగ్రెస్ పార్టీ యువత కోసం ప్రవేశపెట్టిన ఎన్ఎస్యుఐలో చేరారు. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ యూత్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. దీంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను చెప్పారు. అధికార పార్టీ కరెంటు ఛార్జీలు పెంచడంతో నల్గొండలో విద్యార్థులతో కలిసి ధర్నాలు చేశారు. ఆ తర్వాత 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి సిపిఎం అభ్యర్థి నంద్యాల నరసింహారెడ్డికి గట్టి పోటీచ్చి 4000 మెజారిటీతో గెలిచారు. అయితే ఆ సమయంలో నల్గొండ సెగ్మెంట్ కమ్యూనిస్టుల కంచుకోట. అలాంటి నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచి కాంగ్రెస్ జెండా నియోజకవర్గంలో పాతారు. ఇక గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, ప్రజల పక్షాన అసెంబ్లీలో తన గళం వినిపించారు. ప్రతిపక్ష నాయకులు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి నల్గొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డిపై 22,000 భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రోడ్లు వేయడం, తాగునీటి కోసం మినరల్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం, ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సిపిఎం అభ్యర్థి నంద్యాల నరసింహారెడ్డిపై 8,000 మెజారిటీతో గెలుపొందారు. దీంతో హ్యాట్రిక్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తన కేబినెట్ లోకి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసుకున్నారు. దీంతో ఐటీ మినిస్టర్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేశారు. ఇక మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో చక్రం తిప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే రాష్ట్రంలో గుర్తొచ్చే విధంగా పనిచేశారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజలకు మాత్రం నిత్యం అందుబాటులో ఉండేవారు. ఈ క్రమంలోనే నల్గొండ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కు కంచుకోటగా మార్చారు. ఇక అదే సమయంలో తెలంగాణ ఉద్యమం నడుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ లాంటి నేతలు పోరాటంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. దీంతో తన వంతు కృషిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల బ్రతుకులు మారాలంటే ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవాలని భావించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ ఆయన రాజీనామా మొదట ఆమోదం పొందలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమోదించారు. ఇక రాష్ట్రం తీసుకురావాలంటే పోరాటం చేయాల్సిందేనన్న ధ్యేయంతో నవంబర్ 1, 2011లో నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరాహార దీక్షకు పూనుకున్నారు. కాగా ఈ దీక్షలో 9 రోజుల పాటు కేవలం నిమ్మరసం తీసుకుని నిరాహార దీక్ష చేశారు. అయితే మొదటిసారిగా ప్రత్యేక రాష్ట్రం నిరాహార దీక్ష చేసిన నాయకుడిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చరిత్రలో నిలుస్తారు. ఇక పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా ప్రజలు, నాయకులు ఆయనకు మద్దతుగా నిలిచారు. అయితే 9 రోజుల పాటు సాగిన నిరాహార దీక్ష మరికొన్ని రోజులు చేస్తే కోమాలోకి వెళ్లే అవకాశాలున్నాయని వైద్యులు చెప్పడంతో దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసుపత్రిలో చికిత్స
చికిత్స పొందారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత 2011 డిసెంబర్ 20న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి రోడ్డు యాక్సిడెంట్ లో మరణించారు. ఇక తన కుమారుడు మరణించిన తర్వాత ఇతర ప్రజలు మరణించకూడదనే ఉద్దేశంతో హైవేల్లో అంబులెన్స్ లు ప్రవేశపెట్టారు. తర్వాత కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్లీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిపై 10,000 మెజారిటీతో వరుసగా 4వ సారి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే పనులను ఎత్తి చూపుతూ ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీలో గళం విప్పారు. అయితే ఆ సమయంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్పై హెడ్సెట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొట్టారు. దీంతో ఆయన కన్నుకు దెబ్బతాకడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక ముందస్తు 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గం నుంచి 5వ సారి పోటీ చేసి మొదటిసారి పరాజయం పాలయ్యారు. కాగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి 22,000 మెజారిటీతో విజయం సాధించారు. అయితే కోమటిరెడ్డి ఓడిపోవడానికి గల కారణం ఆయన ఆత్మవిశ్వాసమంటారు. అలాగే గతంలో 4 సార్లు గెలవడంతో ప్రజల్లో వ్యతిరేకత కూడా ఒక కారణంగా చెబుతారు. అయితే ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయినప్పటికీ ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇక ఆయన 2019 పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఇంకా ఖరారు కాలేదు. మొత్తానికి విద్యార్థి నాయకునిగా పోరాడిన సాధారణ వ్యక్తి నుండి రాష్ట్ర స్థాయి నేతగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎదగడం అనేది ఒక గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక తండ్రి దేశం కోసం పనిచేసిన నేపథ్యంలో తనయుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల కోసం పనిచేయాలనే తన ఆశయం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. తనకు ప్రజలు ఇచ్చే ధైర్యం తన వాగ్దాటి ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రంలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ఇలాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించాలని మనందరం ఆశిద్దాం. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.